చెరువు మన మన కొండలో మన చెరువు అనేది మనము ఆదినవాసులు చేసుకున్న అదృష్టం అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనమూలికలు మనకు ఆదిన చుట్టుపక్కల ఈ జిల్లా మొత్తం దొరికిన వెతికినా దొరకవు. శ్రీశైల నడలో దొరకొచ్చేమో చెప్పలేము. ఇంత మంచి ఒక రాజుల చెరువులో నీళ్లు స్టాక్ అయ్యి ఆ నీటిలో వనమూలికలు వంటి ఒక పవర్ చేరి ఆ నీరు తాగితే ఆరోగ్యాలు ఎంతో బాగుండేవి. బసాపురం చెరువు కట్టక ముందు 10-12 సంవత్సరాల కింద ఈ నీళ్లు తాగేటప్పుడు ఆదిలో ఎక్కువ రోగాలు లేవు. గ్యాస్ అని మొఖం లోపలనే అవని ఇవని అలర్జీ అలాంటివి లేవు. ఈ యొక్క రామజల్ నీరు తాగడం వదిలిపెట్టినప్పటి నుంచి ఆధునిక రోగాలు అంటుకున్నాయి. ఆధునిక ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆధునిక ప్రజలు ఆరోగ్యం బాగుంటే ఆధునిక మళ్ళీ పునర్వేగం తీసుకురావాలంటే ఖచ్చితంగా రామజల్ చెరువు నుంచే ప్రతి పౌరునికి ఆధునిలో నీటి సరఫరా జరగాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ నిర్లక్ష్యం చేసే కొద్దీ చెరువు ఒకవేళ బాగా దెబ్బతినింది అసలు వాడుకోలేదంటే మేము ప్రతి వీధిలో పోయి ప్రజల్ని మేలుకొల్పి మొత్తం ప్రజల్ని ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటం చేసి ఖచ్చితంగా ఈ చెరువును ఒక మళ్ళీ సుందరమైన ఒక అద్భుతమైన చెరువుగా మళ్ళీ తీర్చిదిద్దిన వరకు మేము విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీగా హెచ్చరిస్తున్నాం. శ్రీ భాగవతంలోని శ్రీ ప్రహ్లాద చరిత్ర ప్రవచనములు ఈ నెల 17వ తేదీ నుండి జరుగునని అవా బ్యాంక్ చైర్మన్ తెలిపారు. ఈ రోజు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.